ఇంకా మనము కేస్ డీటెయిల్స్ కి వెళ్తే మొత్తం మనము ఇప్పటిదాకా 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొడింగ్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఇంకా ముగ్గురు అబ్స్కాండింగ్ ఉన్నారు డీటెయిల్స్ కి వెళ్తే వీళ్ళందరూ కూడా మెయిన్ అక్యూజ్ అయిన పరిమల్ బైన్ ద్వారా పాస్పోర్ట్స్ తీసుకున్నారు అని చెప్పి తెలిసింది వేరే అక్యూజ్ డీటెయిల్స్ కి వెళ్తే ఈ ముగ్గురు ప్యాసింజర్స్ నితై దాస్ అలియాస్ సంజీవ్ దత్త అని చెప్పి ఈనే నేటివ్ ఆఫ్ దుర్గాపూర్ మేఘ్నా తానా కొమిలి డిస్ట్రిక్ట్ బంగ్లాదేశ్ A2 మొహమ్మద్ రైనా మియా అలియాస్ సందీప్ మోండల్ ఈయన నేటివ్ ఆఫ్ నగోషా విలేజ్ శాలియా తానా మాగురా డిస్ట్రిక్ట్ బంగ్లాదేశ్ ఇంకా థర్డ్ పర్సన్ వస్తే మొహమ్మద్ అసిబుర్ రెహమాన్ అలియాస్ రాముదాస్ ఈయన నేటివ్ ఆల్సో సేమ్ విలేజ్ నాగుషా శాలియా తానా మాగురా డిస్ట్రిక్ట్ బంగ్లాదేశ్ ఈ ముగ్గురు అరెస్ట్ చేసిన తర్వాత మన శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో మన స్పెషల్ టీం ఫామ్ చేసి ఇంకా ఎవరెవరు ఉన్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు ఎట్లా వీళ్ళు పాస్పోర్ట్స్ పొందగలిగారు డాక్యుమెంట్స్ ఎవరు ఇచ్చారు ఆధార్ కార్డ్స్ ఎవరు ఇచ్చారు అని చెప్పి మనం చాలా డీటెయిల్ గా మనము ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసిన తర్వాత మనము ఈ మెయిన్ అక్యూజ్డ్ అయిన ఏఫై పరిమల్ బైన్ అలియాస్ శివం అలియాస్ సోవన్ ఈయన కూడా నేటివ్ ఆఫ్ బంగ్లాదేశ్ గోల్గ్రామ్ ముక్సుద్పురా తానా గోపాల్గంజ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ ఈయన మెయిన్ పర్సన్ కుట్రదార మెయిన్ కాన్స్పిరసీ చేసినవాడు ఈయన ఒక కింగ్ పిన్ ఈయన ఈ అందరూ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి పాస్పోర్ట్స్ ఇప్పించడం జరిగింది ఇంకా నెక్స్ట్ A6 షానాజ్ పాయల్ అని చెప్పి అలియాస్ సబూజ్ ఈయన వెస్ట్ బెంగాల్ చెందిన వాళ్ళు రెసిడెంట్ ఆఫ్ ఫతేపూర్ తేటా తానా నదియా డిస్ట్రిక్ట్ వెస్ట్ బెంగాల్ ఈయన ఇంకోటి అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఉన్న సద్దాం హుసేన్ ద్వారా ఎవరెవరు బయట పోతున్నారు వాళ్ళందరూ కూడా ఈయన ఫ్లైట్ టికెట్స్ అరేంజ్ చేసేవాడు సో ఈ షానాజ్ పైలు ప్లస్ సద్దాం హుసేన్ కలిసి వీళ్ళందరూ కూడా బయట పోయే వాళ్ళందరూ కూడా టికెట్స్ ఇప్పించేవాడు ఇంకా నెక్స్ట్ మతీన్ అహ్మద్ మిర్జా ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ బోధన్ టౌన్ ఈ మీ సేవా సెంటర్ నడిపించేవాడు ఎవరెవరు ఫేక్ ఆధార్స్ తీసుకున్నారు ఈయన ద్వారా తీసుకోవడం జరిగింది ఇంకా నెక్స్ట్ A10 మన పెరుకు మల్లేశ్వరరావు ఈయన మన ఎస్ఐ నిజామాబాదు A11 అనిల్ కుమారు ఏఎస్ఐ మన నిజామాబాద్ పోలీసు సో అదేవిధంగా ఇంకా అబ్స్కాండింగ్ వెళ్తే A4 సమీర్ అనేవాడు ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సో ఈయన మొత్తం ఈ ఎవరెవరిని ఇల్లీగల్ క్రాస్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఈయన హెల్ప్ చేసేవాడు ఈయన కొడుకు మనోజు ఇరాక్లో ఉన్నారు ఆయన ద్వారా గల్ఫ్కి వెళ్ళే వాళ్ళకి వీసా తెప్పించడానికి కోఆర్డినేట్ చేసేవాడు ఈయన అబ్స్కాండింగ్ ఉన్నారు ఈయన గురించి మన టీమ్స్ కూడా తిరుగుతున్నాం ఇంకా A8 మనోజ్ ఈజ్ నౌ ఇన్ ఇరాకు సో ఈయన కూడా నేటివ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ ఈజ్ A9 ఈయన సద్దాం హుసేన్ ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ బాంబే సో ఈయన టికెట్స్ అరేంజ్ చేసేవాడు వీళ్ళ కోసం కూడా ముగ్గురు కోసం కూడా మన పార్టీస్ తిరుగుతున్నాం ఆల్రెడీ ఈ మనోజ్ కోసము మనం ఆల్రెడీ వీఆర్ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ ఆయన ఇరాక్లో ఉన్నారు ఎట్లా ఆయన తీసుకురావడానికి కూడా మా టీమ్స్ కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది ఇంకా మొత్తం డీటెయిల్స్కి వెళ్తే ఈ పరిమళ్ బైన్ అలియాస్ శివం అలియాస్ సోవన్ ఈయన నేటివ్ ఆఫ్ గోల్గ్రాము ముక్సుద్పురా తానా గోపాల్గంజ్ డిస్టిక్ బంగ్లాదేశ్ ఈయన మొత్తం ఈ ఒక స్కామ్కి మాస్టర్ మైండ్ కింగ్ పిన్ మొత్తం ఈయన ఇప్పటిదాకా తెలిసింది ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ తెలిసిన ప్రకారము 72 పాస్పోర్ట్స్ ఈయన తీసుకోవడం జరిగింది మొత్తము 7 ప్లేసెస్ అడ్రస్ ఇచ్చేసి ఈ ఒక పాస్పోర్ట్స్ తీసుకోవడం జరిగింది ఒక ప్లేస్ నుంచే 37 పాస్పోర్ట్స్ ఆయన తీసుకున్నారు ఇంకోటి ప్లేస్ నుంచి 19 ఒక ప్లేస్ నుంచి 1 6 4 4 1 ఇట్లా వాళ్ళు మొత్తం 72 పాస్పోర్ట్స్ బోధన్ టౌన్ నుంచి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ ఎన్క్వైరీ కోసము ఫోన్ నెంబర్స్ ఇవ్వాల్సిన అక్కడ కాలం ఉంది అది చూస్తే కూడా దాదాపు 5 నంబర్ నుంచి అనే 36 పాస్పోర్ట్స్ తీసుకోవడం జరిగింది తర్వాత కూడా సింగిల్ నంబర్తో పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది అవన్నీ నంబర్స్ కూడా ఈ పరిమల్ బైన్కే సంబంధించిన ఫోన్ నంబర్స్ ఈయన హిస్టరీకి వెళ్తే
ईने परिमल बाइन इज अ नेटिव ऑफ बांग्लादेश गोपालगंज डिस्ट्रिक्ट ईने रेंडवेल पदमूड लो समुद्र द्वारा इलीगल वे इंडिया के रावण जरिंदी इंडिया को चिंतन रहता दोबारा अंचेप्पी अकड़ा और का मनीषी देगरा बागुला विलेज अंटुंदी नदिया डिस्ट्रिक्ट लो अकड़ा तिलसिन वाट देगरा शेल्टर थीस कोड़ं जरिंदी सो अकड़ा उन्नपड़े आने वका प्यान कार्ड कोड़ा थीस कोड़ं जरिंदी मनम इकड़ा इकड़ उन्नान चेप्पे आने प्रूफ चेसुकोवडा की वका प्यान कार्ड थीस कोड़ं जरिंदी तर्वाता अदे ऊर चेंदिन वका समीर रॉय अंटुन्नारु आने कोड़ा इज़ अ नेटिव ऑफ बोगुला विलेज नदिया डिस्ट्रिक्ट ईने मन बोधन टाउन लो वका आयुर्वेदिक क्लीनिक नडिपिस्तुन्नारु मन अदे संवत्सरं वच्ची इक्कड वका 2014 నుంచి ఆయన ఒక ఆయుర్వేదిక్ క్లినిక్ నడిపిస్తున్నారు ఈయనే పరిమల్ బైను అక్కడ ఉన్నారని తెలుసుకొని ఆయన 2015కి బోధన్కి రావడం జరిగింది అక్కడ వచ్చి ఒక ఆయన దగ్గర ఉంటూ ఒక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేయాలని చెప్పి కూడా ఆయన నేర్చుకోవడం జరిగింది ఆయన తర్వాత 2016లో ఆయన స్వంత క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది బోధన్లో అది అయిన తర్వాత అక్కడ ఆయన కంటిన్యూస్లీ ఉండడంతో ఆయనకు ఒక రెసిడెన్షియల్ సర్టిఫికెట్ రావడం జరిగింది ఒక అక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ద్వారా ఒక ఆధార్ కార్డు కూడా ఆయన తీసుకున్నారు తర్వాత ఒక ఓటర్ ఐడి కార్డు కూడా తీసుకోవడం జరిగింది 2016లో ఆయన ఈ అన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసిన తర్వాత పాస్పోర్ట్ కూడా అప్లై చేయడం జరిగింది అప్పుడు ఉన్న మన ఏఎస్ఐ మల్లేషు మొత్తం ఎన్క్వైరీ చేయలేదు మొత్తం పైన ఎన్క్వైరీ చేసి ఆయన పాస్పోర్ట్ కోసం కూడా రికమెండ్ చేయడం జరిగింది ఆయన తర్వాత ఆయనకు పాస్పోర్ట్ కూడా రావడం జరిగింది ఈ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ఆయనకు మొత్తం ఈ సిస్టమ్ అర్థమైంది ఎట్లా చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే మనకు పాస్పోర్ట్స్ వస్తామని చెప్పి తెలిసిన తర్వాత ఈ విషయాన్ని ఆయన బ్రదర్ అయిన గోపాల్ బైన్ ఆయన కూడా చెప్పడం జరిగింది గోపాల్ బైన్ కూడా అదే సమయంలో ఆయన కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఆయన వెస్ట్ బెంగాల్ ద్వారా పుణేలో ఒక లేబర్గా పనిచేయడం జరుగుతుంది అక్కడ ఒక కంపెనీలో ఆయన కూడా బయట పోవాలని చెప్పి ఆయనకు ఆశ ఉండింది సో ఈయనే చెప్పిన తర్వాత ఇట్లా నేను పాస్పోర్ట్ తీసుకున్నాను చెప్పిన తర్వాత నేను కూడా తీసుకోవాలని చెప్పి ఆయన వాళ్ళ బ్రదర్ ఆయన పరిమల్ బైన్కి చెప్పడం జరిగింది పరిమల్ బైన్ మళ్ళీ అగైన్ ఈ ఒక మల్లేష్కి చెప్పడం జరిగింది ఇట్లా పాస్పోర్ట్ అప్లై చేసని చెప్పి ఆయన అడ్రస్ మొత్తము ఆయన గోపాల్ బైన్నే పేరుతో అప్లై చేస్తే ఆయన కూడా పాస్పోర్ట్ రావడం జరిగింది సో మొత్తం ఇన్వెస్టిగేషన్ తేలింది ఏమంటే ఏఎస్ఐ మల్లేష్ అక్కడ పనిచేసినప్పుడు మొత్తం 42 పాస్పోర్ట్స్ రికమెండ్ చేయడం జరిగింది అదేవిధంగా అనిల్ ఏఎస్ఐ దాదాపు 30 పాస్పోర్ట్స్కి రికమెండ్ చేయడం జరిగింది ఈ ఒక పరిమల్ బైను మొత్తం ఈ పాస్పోర్ట్స్ ఇనిషియల్ ఎవరెవరు ఇప్పించారు 10,000 నుంచి దాదాపు 30,000 దాకా ఛార్జ్ చేయడం జరిగింది సో ఇట్లా ఈయన మొత్తం 72 పాస్పోర్ట్స్ తీసుకోవడం జరిగింది సో 2019లో ఈయన పరిమల్ బైన్కి ఈ షానాజ్ పాయల్ అనేవాడితోని పరిచయం అయింది ఢిల్లీలో ఉంటున్న ఈయన సబూజు ఆనే ఈ ఒక ఆయనకు పరిచయం కావడం జరిగింది ఎందుకంటే ఈ సమీర్ ఎవరు ఉన్నారు ఆయన ద్వారా ఈయన షానాజ్ పాయల్ అక్కడ పరిచయం కావడం జరిగింది సో ఈయనే షానాజ్ పాయల్ ఈ పిరమల్ బైన్కి చెప్పడం జరిగింది మీకు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు సద్దాం హుస్సేన్ ఆయన ద్వారా మీకు ఎవరో బయట పంపించాలంటే నేను టికెట్ అరేంజ్ చేస్తానని చెప్పి ఆయనకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా ఈ సమీర్ ఎవరున్నారు A4 ఎవరు ఈ ఇల్లీగల్గా అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉంటూ ఆయన ఇల్లీగల్గా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు ఎట్లా క్రాస్ చేయాలి ఎక్కడ క్రాస్ చేయాలి ఎక్కడ పట్టుబడకుండా మనము ఇక్కడ ఇండియాలో రావాలని చెప్పి ఆయన హెల్ప్ చేస్తున్నారు ఆనే వాళ్ళ అబ్బాయి మనోజు ఆనే ఆల్రెడీ ఇక్కడ వచ్చి బయటకు వెళ్ళడం జరిగింది ఆనే ఇరాక్కి వెళ్ళారు అక్కడ ఉంటున్నారు ఆయన ద్వారా నేను వీసా అరేంజ్ చేస్తాను అక్కడ గల్ఫ్ ఏరియాలు కూడా ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తానని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత ఈయనే అగైన్ వేరే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది పిరామల్ ఇట్లా చేస్తే బాగుంటుంది చాలా డబ్బులు వస్తుందని చెప్పి చెప్పడంతో ఆయన ఈ ఒక్క మీ సేవా సెంటర్లో పనిచేస్తున్న మతీన్ అహ్మద్ మిర్జాకు కాంటాక్ట్ కావడం జరిగింది సో ఆయన ద్వారా ఈ ఒక్క ఆధార్ కార్డ్స్ని తయారు చేయడం మొదలుపెట్టారు మొత్తం ఫస్ట్ ఫేజ్లో అక్కడ 12 ఆధార్ కార్డ్స్ తీసుకోవడం జరిగింది ఎట్లా అంటే అక్కడ ఉంటున్నారు అక్కడ రెంట్ ఉంటున్నారు అక్కడ పనిచేస్తున్నారు అని చెప్పి ఆధార్ చూపించి మొత్తము 12 ఆధార్ కార్డ్స్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఒక అక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలంటే ఒక 1 ఇయర్ అక్కడ ఉన్నారని చెప్పి చూపించాలి సో ఆ ఒక విధంగా ఫస్ట్ ఫేజ్లో అక్కడ తీసుకోవడం జరిగింది ఇంకా దాదాపు 60 ఏమంటే ఆల్రెడీ కొన్ని ఆధార్ కార్డ్స్ వెస్ట్ బెంగాల్లో ఇష్యూ అయినావు సో ఆ వెస్ట్ బెంగాల్లో ఇష్యూ అయిన ఆధార్ కార్డ్కి
చేంజ్ ఆఫ్ అడ్రస్ పేరుతోని మళ్ళీ ఆధార్ కార్డు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంటే మన దగ్గర ఉన్న ముగ్గురు కూడా చేంజ్ ఆఫ్ అడ్రస్ లో వచ్చిన వాళ్ళు, ముగ్గురు కూడా ఎవరు పట్టుబడి ఉన్నారు వాళ్ళందరూ కూడా చేంజ్ ఆఫ్ అడ్రస్. ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ ఏమో అక్కడ వెస్ట్ బెంగాల్ చెందింది, బట్ ఇక్కడ వచ్చి వాళ్ళు చేంజ్ ఆఫ్ అడ్రస్ తోని మళ్ళీ కొత్త ఆధార్ కార్డ్స్ తీసుకోవడం జరిగింది.